నేలపై నడిచే కార్లు, మరి గాల్లో ఎగిరే కార్ల సంగతి ఏంటి? ఆశ్చర్యం వద్దు, త్వరలోనే భారత్ లోకి గాల్లో ఎగిరే కార్లు రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఒప్పందం కూడా జరిగింది. ఇండియాలో తొలి ఫ్లయింగ్ కారు తయారీకి అడుగులు పడుతున్నాయి. నెదర్లాండ్కు చెందిన ఓ కంపెనీ వీటిని భారతీయులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చూస్తోంది. దీనికోసం గుజరాత్లో ఓ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. 2021 నుంచి ఫ్లయింగ్ కార్ల ఉత్పత్తి మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు కోసం గుజరాత్ ప్రభుత్వంతో డీల్ కుదిరింది. అవగాహన పత్రాలపై సంతకాలు కూడా పెట్టుకున్నారు. ప్లాంట్ ఏర్పాటుకి కావలసిన అన్ని సదుపాయాలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. పర్సనల్ ఎయిర్లాండ్ వెహికల్ పేరుతో ఈ ఫ్లయింగ్ కార్లు మనకు అందుబాటులోకి రానుంది. PILV రోడ్డుపై గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. అదే గాల్లో ఎగురుతూ అయితే గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీనికి 2 ఇంజన్లను ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల ఎప్పుడైనా హఠాత్తుగా ఓ ఇంజన్ దెబ్బతింటే మరో ఇంజన్ ద్వారా ప్రమాదం నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది.